नमस्कार वेलकम टू जेपी न्यूज नेल्लूर जिला मनुबूल मंडलम कोविड वारियर्स को वेलकम पलकिना सीए पूलवान कुर्पिंचिना सीए हर्ष व्यक्तम चेसिना प्रमुखुलु प्रजलु गत नेललो कोविड बारिन पड़ी कोलुकुना मनुबूल पोलीसुलकु गुरुवारं रूरल सीए रामकृष्ण रेड्डी आध्वर्यंलो घन स्वागतं पलिकारु। दीनिकि तोडु सिब्बंदी पूलवान कुर्पिंचडंतो पाटु मंडल प्रमुखुलु प्रजलु हर्ष व्यक्तं चेशारु। ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గత నెలలో అనుకోని పరిస్థితులలో ఎస్ఐ తో పాటు 13 మంది పోలీసులు కరోనా బారిన పడి ఎస్పీ పర్యవేక్షణలో నెల్లూరు ఐసోలేషన్ హోమ్ క్వారంటైన్లు పూర్తి చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో మరలా విధులకు హాజరవడం పిఎస్కు కళ్ళవచ్చిందన్నారు। పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీసులకు చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు। గత నెల 16వ తారీఖు అనుకోని పరిస్థితుల్లో అనుబోలు పోలీస్ స్టేషన్లోని 10 మంది సిబ్బంది కరోనా బారిన పడడం జరిగింది। అయితే ఇటువంటి పరిస్థితుల్లో మేమెవరు బెంబేలు ఎత్తిపోకుండగా మరియు ఏ విధంగా నీరసించిపోకుండగా మాకు పై అధికారులు ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ముఖ్యంగా మా రూరల్ సిఐ గారు ప్రతినిత్యం మాతో ప్రతినిత్యం ఉదయం సాయంత్రం మాట్లాడుతూ మా ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ అదేవిధంగా డిఎస్పీ గారు మరియు ఎస్పీ గారు మమ్మల్ని క్రమం తప్పకుండా మమ్మల్ని రోజు పర్యవేక్షిస్తూ మా ఆరోగ్యాన్ని కనుక్కుంటూ మాకు మంచి ట్రీట్మెంట్ అందించి త్వరగా మేము కోలుకునేలాగా చేసి అదే విధంగా మేము హాస్పిటల్ క్వారంటైన్ మరియు హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఈ రోజు విధులకు హాజరు కావడం జరిగింది। మమ్మల్ని ఈ విధులకు హాజరవుతున్న సందర్భంగా మా రూరల్ సిఐ గారు ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఘన స్వాగతం పలకడం జరిగింది। దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము। మేము అదే విధంగా ప్రజలకు విన్నవిస్తున్నది ఏంటంటే కరోనా వచ్చిందనేసి ఎవరు అధైర్యపడవద్దు భయపడవద్దు। కరోనా వచ్చినంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు। దాన్ని మనం మన దృఢ నిశ్చయంతో మరియు డాక్టర్లు అందించినటువంటి క్రమేపి మన ఆరోగ్యం చెక్ చేసుకుంటూ సరైన మందులు మరియు డైట్ ఫుడ్ను బాగా తీసుకుంటూ ఈ కరోనాను జయించవచ్చు। దాని కరోనా వచ్చినంత మాత్రాన చనిపోతారనేది ఎవరు భయపడాల్సిన పని లేదు। తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో విధుల కార్యక్రమం నేమే దానికి ఒక ఉదాహరణ। మీరు కూడా అదే విధంగా జనాలు కానీ ఎవరైనా కానీ ప్రజలు కానీ కరోనా వచ్చిందని ఇతరులని ఎవరు వాళ్ళని దూరం పెట్టడం కానీ అంటరాని వాళ్ళుగా చూడడం కానీ చేయకండి।